ఎందుకు అంటే ఇప్పటి వరకు పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మీరు చాలా వరకు కూడా చూశారు, కానీ విభిన్నకరమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలామంది నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతున్నది? ఈ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఎక్కడికి దారితీస్తున్నది? 3 జిల్లాలలో విస్తృతంగా కూడా పర్యటిస్తున్న చాలామంది కూడా ఏం చెప్తున్నారు? పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరూ కూడా ఫోకస్ పెడుతున్నారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే, చాలామంది చెప్పే విషయం ఒకటి ఉంటే అక్కడ జరిగే వాస్తవమైన పరిస్థితులు ఇంకోలా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మనం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అంటే ఏదైతే నల్గొండ కానీ, దాంతోపాటు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ దీది ఏ విధంగా ఉప ఎన్నికగా మారింది అంటే, ఇక్కడ ప్రధానంగా కూడా పల్లా రాజేశ్వరరెడ్డి, ఈ పల్లా రాజేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జనగామకు సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా గెలుపొంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు సంబంధించి తాను రాజీనామా చేస్తే ఏర్పడిందే ఈ ఉప ఎన్నిక అనేది గుర్తుపెట్టుకొని. ఈ ఉప ఎన్నికలో ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి ఆరోపణ లేని వ్యక్తి రాకేష్ రెడ్డి ఇక్కడ నిల్చుంటున్నాడు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తీన్మార్ మల్లన్న, ఇక బీజేపీ పార్టీ నుండి ప్రేమేందర్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా చాలామంది పరిలో దిగుతున్నారు. ఇందులో బక్క జెడ్సన్ ఉన్నాడు, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి అశోక్ ఉన్నాడు, ఈ అశోక్ సార్, దాంతోపాటు ఇంకో స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి రాఘవేంద్ర అనే పర్సన్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏంది అంటే చాలామంది కూడా పోటీ చేస్తున్నారు. దాదాపుగా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం చాలామంది తహతహలాడిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించిన నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించి 3 జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇంతమంది పోటీ చేస్తున్నారు. ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన బక్క జెడ్సన్, దాంతోపాటు అశోక్ కుమార్, దాంతోపాటు తీన్మార్ మల్లన్న, ఇదంతా వీళ్ళు ముగ్గురు కూడా గత 10 సంవత్సరాల పాటు జరిగిన విషయానికి సంబంధించి మనం చూసాం. ఇక ఏంది, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి అడుగుపెట్టిన తర్వాత రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించడానికి సంబంధించి కొంతమంది గుసుగా ఉన్నారనే విచ్చలవిడి వార్తలు అయితే రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ దాంట్లో ఎలాంటి నిజమూ లేదు. బీఆర్ఎస్ పార్టీ సమిష్టిగా కూడా రాకేష్ రెడ్డిని గెలిపించడానికి ఒక స్నేహపూరితమైన వాతావరణంలో వీళ్ళందరైతే కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కేవలం కావాలని కుట్రలు కుతంత్రాలతో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చిస్తారు. ఇప్పుడు పట్టభద్రులు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలంగాణ బిడ్డలందరికీ తెలిసిన విషయమే. పట్టభద్రుల విషయంలో జరుగుతున్న అనేక అంశాలను కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ పట్టభద్రులకు సంబంధించి ఇటు ఏంది అంటే, ఎమ్మెల్సీకి సంబంధించి డిగ్రీ పూర్తయిపోయిన వాళ్ళు ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో, గ్రాడ్యుయేషన్ ఎవరికైతే పూర్తవుతారో వాళ్ళు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఓటు వేస్తారు. ఈ వీళ్ళు ఎందుకు వీళ్లకు ఓటు వేస్తారు అనేది కూడా చర్చ ఉన్నది. దీంట్లో ప్రధానంగా కూడా నిరుద్యోగుల సమస్యలు కానీ, దాంతోపాటుగా ఉపాధ్యాయులు కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కానీ రకరకాల ఏంది సెక్టార్కు సంబంధించి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించి వారి సమస్యల మీద పోరాటం చేసి ఈ మండలిలో చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. వాళ్ళే ఎమ్మెల్సీలో పట్టభద్రులకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన ఒక ఎవరైతే చదువుకున్న వ్యక్తి ఉంటారో వాళ్ళకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇంతమంది పోటీ చేస్తూ ఉన్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది ఇక తెలంగాణ పట్టభద్రులు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది కూడా చరిత్ర అందరికీ తెలిసి ఇలా ఎవరి చరిత్ర ఎవరికి తెలియదు, రాకేష్ రెడ్డిది కానీ, తీన్మార్ మల్లన్నది కానీ, ప్రేమేందర్ది కానీ, బక్క జెడ్సన్ కానీ, అశోక్ కానీ, రాఘవేంద్ర కానీ, ఇంకా చాలామంది ఉన్నారు స్వతంత్ర అభ్యర్థులు, అందరిది కూడా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణంగా పరిశీలిస్తున్నారు. దీంట్లో 3 జిల్లాలకు సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. దాంతోపాటు ప్రధానంగా కూడా చర్చించాలంటే ఎవరు ఎటువైపు మొగ్గుతారు అనేది ఇంకో 2-3 రోజులలో క్లియర్ కట్గా చెప్తా.
ఇక్కడ పోటీ అనేది మాత్రం రసవత్తరంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళే గత పదేళ్లలో ఉన్న ప్రభుత్వం మీద. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా, బీజేపీకి నిజంగానే పట్టభద్రులు సాయం చేస్తారా చెయ్యరా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమో స్థానికతను చూస్తారు, దాంతోపాటు రాష్ట్రంలో ఏది వస్తున్నది అనేది ఒక వేవ్ చూస్తారు, ఆ వేవ్లో ఏ పార్టీ వస్తే దాన్ని చూస్తారు. ఇక దాంతోపాటు ఎంపీ అంటే కేంద్రం దృష్టి తీసుకెళ్ళిలు, ఇది ఒక లుచ్చా చర్చ జరిగింది. ఎందుకంటే కేంద్రం గురించి కాదు మనం ఆలోచించాల్సింది, మన రాష్ట్రం గురించి, మన ప్రాంతం గురించి మనం ఆలోచించాల్సింది పోయి ఈరోజు ఏంది అంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ వైపున పోరాటం చేసే వ్యక్తిని, మీ నమ్మకస్తును ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిపించుకొని, ఇందులో బక్క జెడ్సన్ ఉండొచ్చు, అశోక్ సార్ ఉండొచ్చు, రాఘవేంద్ర ఉండొచ్చు, రాకేష్ రెడ్డి ఉండొచ్చు, తీన్మార్ మల్లన్న ఉండొచ్చు, ప్రేమేందర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ నేను పట్టభద్రులకు సంబంధించి ఓటర్లందరికీ పిలుపునిచ్చేది ఏంది అంటే, ఎవరైతే మీ పక్షాన పోరాటం చేస్తారో, ఎవరైతే మీకోసం పనిచేస్తారో, ఎవరైతే మాట ఇచ్చి తప్పకుండా నిలబడతారో, ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసి ఓటేయండి. ఎందుకంటే చాలామంది కూడా బరిలో దిగిర్రు, ఈ బరిలో చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కరిద్దరు గురించి కాదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికను మీరు పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా తీసుకొని ఈ ఎన్నికకు సంబంధించి, ఎందుకంటే ఇది వరంగల్ నల్గొండ ఖమ్మానికి సంబంధించి మూడు జిల్లాల, మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక చర్చ. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కూడా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరైతే మీ పక్షాన నిల్చుంటారో, ఎవరైతే మీకోసం పోరాటం చేస్తారో, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళని గెలిపించుకోర్రి, లేదు అంటే మళ్ళొకసారి ఇబ్బంది పడకూర్రి అని నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకు అంటే మాట విని మోసపోతే మాత్రం మళ్ళీ గోసపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉన్నది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పట్టభద్రులందరికీ సంబంధించి చదువుకున్న మేధావులే కాబట్టి పెద్ద సమస్య మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులందరూ కూడా ఆలోచించరు, ఇప్పటికీ ఏం జరిగింది తెలంగాణలో, ఈ 150 రోజుల పరిపాలన చూసిర్రు, బీజేపీ యొక్క కేంద్రంలో ఏ విధంగా చూసిర్రు, ఓడిపోయి మళ్ళొక్కసారి అధికారం కోసం చూస్తున్న బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు, దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా మేము పనిచేస్తామంటూ చాలామంది కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్నీ ఆలోచించి ఆచి తూచి ఓటైతే వేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.